ఫ్రెండ్స్, ఈరోజు ప్రమాణ ప్రమటో రెండింటి ఒకేసారి చెప్పేసుకున్నాం అంటే రివ్యూస్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే ఇద్దరిద్దరు మేందిరా స్వామి అన్నట్టు ఉందన్నమాట ప్రోవోలో కూడా. ఏంటనని అంటే ఎపిసోడ్లలోనే కాదు మనకి ఆ 9:30 ఇంకా లైవ్ ఎలా చూస్తున్నారో ఏమో అర్థం కాలేదండి. ప్రోమోలో కూడా ప్రోమో 1లో అయితే స్టార్టింగ్ మనకంట యష్మి సీన్ అన్నమాట. అదే ఇంకా ఓకే, యష్మి నిజంగానే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పిందో లేదో అని అంటే కంటెంట్ కోసం చెప్పిందో ఏదో కానీ ఒకరు చూసి ఒకరు నేర్చుకున్నట్టుగా కూసే గడితే వచ్చి మేసే గడితే చెడగొట్టింది అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇక్కడ రాను ఇంకొక 2-3 డేస్ తర్వాత కూడా ఇట్లా కంటిన్యూ ఉంది అనుకోండి బిగ్ బాస్ అయితే ఎవరు చూడడు నిజంగా చెప్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు తిడతారు, పిల్లలు చూసి పెద్దవాళ్ళు తిడతారు, ఇంట్లో అందరు ఒకపడతారు అన్నమాట. ఊరికి అవే సీన్స్, గేమ్ ఎలా ఆడదాము, గేమ్ పైన కాన్సన్ట్రేషన్ చేద్దాము, స్ట్రాటజీస్ ప్లే చేద్దాము, ఎవరిని ఎలా ఓడిద్దాం అన్న డిస్కషనే అందులో కనబడలేదు. ఈరోజు ప్రోమో 1 and 2లో అయితే ఇక ప్రోమో 2 అయితే వర్ణనాతీతం మొత్తం లవ్ ట్రాకే. పృథ్వి వచ్చేసి యష్మిని అని చెప్పేసి సోనియా చెప్తూ ఉండడము, మళ్ళీ ఇంకా నిఖిల్ యష్మి. సో ఇక సోనియా అయిపోయింది, యష్మి గురించి వచ్చేసింది అనమాట. ఇంకా మధ్యలో అక్కడ వచ్చేసి సీత గురించి వస్తుంది. ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి మనకి గేమ్స్ దగ్గరకు వచ్చేసి మొత్తం చెడ పురుగు అండ్ పృథ్వీరాజ్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే స్ట్రాటజీ ప్లే చేయాలి, ఒకళ్ళు విన్ను కావద్దు అని చెప్పేసి మనం విన్ను కావాలి అని చెప్పేసి బిగ్ బాస్లో ఓకే. కాకుంటే ఆ 90లో వచ్చేసి అక్కడ అంతా పెట్టాక తను మధ్యలో పుల్ వేసినట్టుగా వెళ్ళేసి తనే ఏ గేమ్లో అయినా చూసినా కానీ ఫస్ట్ 90 మన పృథ్వీరాజ్తో ఉంటుందా అండి గేమ్ చెడగొట్టడం అనేది చాలా ఘోరంగా ఉంది ఆయన అయితే పద్ధతి. ఆల్రెడీ నాగార్జున వార్నింగ్ ఇచ్చారు అలాంటివి జయగుడితో మంచిగా మాట్లాడాలి. ఇంకా అండి సెకండ్ గేమ్ వచ్చేసి మనకి నత్తలాగా పాకేసి అక్కడ క్యాబేజీ అనేది పెట్టాలన్నమాట, తలతోటి నెట్టేసుకుంటూ వెళ్ళేసి అక్కడ సంచలకుడిగా మణికంఠ ఉన్నట్టున్నాడు అండి. ప్రేరణ తొక్కలో సంచలకన్నా నిజంగా చెప్తున్నా ఈ వీక్ అయితే ఆదిత్య ఓంకార్ వెళ్ళిపోతారేమో అనుకున్నాము, కాకపోతే ప్రేరణ పృథ్వీరాజ్ అబ్బాయి ఈ ముగ్గురిట్లలో మాత్రం ఎవరన్నా ఒకళ్ళు డెఫినెట్గా కంపల్సరిగా వెళ్ళిపోతారండి. ప్రేరణ ఆట అంతకుముందు కిరక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది, బిగ్ బాస్లో కూడా చాలా బాగా ఆడుతుంది, మంచిగానే ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే ఆమె మాట్లాడే విధానం, ఆమె బిహేవియర్, ఆమె ఆటలు ఆడేటప్పుడు ఘోరంగా ఉందన్నమాట. ఇంకా పృథ్వీరాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అబ్బాయి అయితే అండి అమ్మో నా భూతో నా భవిష్యత్తు అన్నమాట. ఇంకా మొత్తం డీటెయిల్స్ తోటి మనం 9:30 ఎపిసోడ్ రివ్యూలో కలుద్దామండి. లైవ్ అయితే చూస్తే దండగా టైం వేస్ట్, మన వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి ఈ రివ్యూస్ చెప్పుకోవడం చాలా వేస్ట్ అనమాట. ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటే సో మనం అంటే ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాము, అందుకని చెప్పేసి 9:30 రివ్యూస్ స్టార్ట్ చేసామన్నమాట. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం, ఇంకా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మనం పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా అంటే నేను చెప్పాను కదా దసరా అండ్ దివాళీ స్పెషల్ ఆఫర్స్ మన శారీస్ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి నేను షార్ట్స్లో పెడుతున్నాను అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, ఎవరైనా చూడొచ్చు. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం, ఇంకా మరి